ప్రభుత్వాలకు నోటిఫికేషన్లనైతే విడుదల చేశారు. కానీ డిఎస్సి అభ్యర్థుల్లో టెట్ ఉంటుందా ఉండదా అనే అపోహ మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం టెట్కి జీవితకాల పరిమితిని ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,500 మంది డిఎడ్ కోర్సులను మరియు 15,000 మంది బిఎడ్ కోర్సులను పూర్తి చేస్తున్నారు. మొత్తంగా 1.75 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు, 3 లక్షల మందికి పైగా బిఎడ్ అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. పేపర్ 1లో 65,000 మంది, పేపర్ 2లో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించి ఉన్నారు. 2012 తర్వాత 2016 May 22 జరిగింది. తర్వాత 2017 July 23 జరిగింది. అయితే 2016 నుంచి జరిగిన టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు లైఫ్ టైం వ్యాలిడిటీ వర్తిస్తుంది. 2017 తర్వాత కోర్సులను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టెట్ నిర్వహించడానికి 2 నెలల సమయం, అంటే ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దాని తర్వాత డిఎస్సి ప్రక్రియ ఉంటుందని పేపర్ ప్రకటనలు తెలియజేస్తున్నాయి.